భారతీయ జనతా పార్టీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. పిడుగురాళ్ల పట్టణంలోని భవనాసి ఎల్లారావు కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తూ వారికి అవగాహన సదస్సులు ఇస్తున్నామని ఆమె తెలిపారు. ఇప్పటికే సుమారు 23 లక్షల మంది కార్యకర్తలు పార్టీలో చేరారని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు ఓటుకు నోటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు విషయంపై ప్రశ్నించగా ఆమె మాట్లాడుతూ ఈ కేసు విషయంలో వీడియో ఆడియో టేపులు ఫోరెన్సిక్ కార్యాలయానికి వెళ్లాయని, వాటికి సంబంధించిన వివరాలు వెల్లడైతే జాతీయ స్థాయి నాయకులు ఈ కేసుపై నిర్ణయాలు తీసుకుంటారు అని తెలిపారు. అదేవిధంగా సెక్షన్ 8 రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో ఉంటుందని ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై కేంద్రం హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చిస్తారని తెలిపారు. సెక్షన్ 8